ఈరోజు ఖమ్మం జిల్లా వెంసూరు మండలంలో నాగార్జున నకిలీ విత్తనాలతో ఈ మండలంలో సుమారుగా అన్ని గ్రామాల్లో కలిపి 2800 పైన ఎకరాల్లో పంట నష్టపోయి రైతులను పంట చేతికి రాక మలిసినటువంటి కొన్ని కొన్ని విత్తనాలలో కూడా బెరుకులు వచ్చి పంట చేతికి రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. గత 10 రోజులుగా అనేక రకాలలో అనేక రూపాల్లో ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు వామపక్షాలు కూడా ఆందోళన నిర్వహించడం చూశాం. కానీ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల చేర్పింపులో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం చేర్పింపు కార్యక్రమం ఏదైతే ఉందో దానిపైన ఈరోజు గ్రామాల్లో అధికార పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ వారు వారి యొక్క కార్యకర్తలని తో ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతి గ్రామంలో గ్రామాన ఓడ ఓడల ఎమ్మెల్సీ ఓట్ల చేర్పింపు కోసం తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ దాంట్లో ఉన్నటువంటి బాధ్యత కానీ ఈరోజు మండలంలో కర్షకులలో అంటే రైతులలో ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతులలో యొక్క మోములో చిరునవ్వు పోయి కన్నీరు కనిపిస్తూ ఉంటే ఈనాటికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో చలనం లేదు. అంతేకాకుండా కనీసం సవిత్రి ప్రేమ కూడా కనబరిచిన పాపన పోవడం లేదు. ఇదేనా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి రైతులపై ఉన్న గౌరవం, ఇదేనా రైతులపై టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు వరకు రైతాంగంలో మండలంలో ఉన్న రైతులు నష్టపోయిన రైతుల కోసం అనేక రూపాల్లో మద్దతు తెలిపినటువంటి అనేక ప్రయాసమైనటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, సిఐటియు, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇంకా కొందరు అనేక పోరాటాలు నిర్వహించారు. వారందరూ కూడా సిపిఎం పార్టీ వైపు నుంచి విప్ర నమస్కారాలు తెలియజేస్తూ నకిలీ విత్తనాల నిర్ధారణ జరిగి రైతులను నష్టపోయారు వచ్చే వరకు అందరూ కలిసి ఉమ్మడిగా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి రైతులకు న్యాయం జరిగే వరకు బాధ్యతగా పనిచేయాలనే అవసరం ప్రతి వ్యక్తి పైన ప్రతి మనిషి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా అధికార పార్టీ వారు మేలుకొని ఆటలు తలబడించేటువంటి వారి అన్నం ముందు పెట్టి రైతులను నష్టపోతే వారి కోసం మాట్లాడాలని చెప్పేసి అటువంటి వాటిపైన వెంటనే తమ చర్యలు తీసుకొని ఆ కంపెనీ పైన పీడియాక్ట్ ప్రకారం నమోదు చేసి వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా అధికార పార్టీ టీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఎంసీలు మనతో నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.